మనలో నేనైన మీడియా ప్రతినిధులకు మరియు పత్రికా ప్రతినిధులకు కూడా మా విశ్వబ్రాహ్మణ ఐక్య వేదిక నుంచి మీ అందరికీ మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంతో మంది మేధావులు, ముఖ్యులు, అలాగే మేము విశ్వకర్మ వారసులుగా, విశ్వకర్మ భగవాన్ యొక్క వారసులుగా మీ ముందుకు వచ్చాము. ఎందుకంటే విశ్వకర్మ బంధువులందరూ మా వాళ్ళను విడగొట్టడానికి ఇతర రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రలోభాలు పెట్టి, మీరు హౌస్ లోన్లు, మీరు కంత లోన్లు, మీరు కంబ లోన్లు అని రకరకాలుగా దాచేయడం. దయచేసి అది మీరు అందరూ ఇతర వాళ్ళు మానుకోవాలి. విశ్వబ్రాహ్మణులు అందరూ ఒక్కటే, ఇక్కడ వృత్తులు మాత్రం వేరు, ఓన్లీ విశ్వబ్రాహ్మణులు ఒకటే. దయచేసి గమనించాల్సి కోరుతున్నాం. మేము నిజంగా మేము దాదాపు భారతదేశంలో ఒక 10 కోట్ల మంది ఉన్నారు, అందులో తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఈ మేధావులను ఎప్పుడు ఎప్పటికప్పుడు అందుకోవడానికి కూడా ముందుపోతున్నారు. అలాగే ఈరోజు మనకు ఏర్పడ్డ తెలంగాణ అయితే ఏర్పడదు, కొత్త 29 రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ కూడా విశ్వబ్రాహ్మణులే ముందుండి మొదట మా యొక్క విశ్వకర్మ సోదరుడు, విశ్వకర్మ మిత్రుడు కాసో శ్రీకాచార్య కూడా బలిదానం చేసి ఈరోజు ఆ బలిదానం ద్వారానే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం ఉధృతమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. కానీ మా విశ్వబ్రాహ్మణుల బలిదానాలకు, కర్మలకు వాటికి తప్ప రాజకీయంగా ఎదగలేకపోతున్నాం. అందుకని ఈరోజు రాబోయే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని అన్ని రాజకీయ నాయకులకు, అన్ని రాజకీయ పార్టీలకు మేము ఒక చిన్న వినతి పత్రం, అంటే వారికి ఇవ్వకుండా ఈ పత్రిక ద్వారా మా యొక్క హృదయ స్పందనను, మా యొక్క బాధను, మా యొక్క ఏదైతే మా యొక్క వెనుకబడుతారాన్ని మీ ద్వారా మాకు అందరికి తెలియజేసి మాకు ఎప్పుడు సహకరిస్తారని మీడియా ప్రతినిధులకు మరీ మిమ్మల్ని కోరుతున్నాం. ఈ యొక్క మా చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి, మీ ముందు మేము ఉంచుతాము. దయచేసి మాకు మీ ద్వారా మా విన్నపములు ఏమనగంటే, మా హృదయ స్పందనముడు జరిగిస్తారు. విశ్వబ్రాహ్మణులుగా విరాట్ విశ్వకర్మ భగవాను వారసులం. అలాగే నాటి నుంచి నేటి వరకు కూడా ఈ సమాజానికి, ఈ మానవాళికి మేము మనుగడ కోసం ఏదో ఒక పని చేస్తుంది అందిస్తూనే ఉన్నాం. ఉదాహరణకు పంటలు పండించే కాడి, నాగలి, కర్బు కూడా ఇవి విశ్వబ్రాహ్మణులు తయారు చేస్తారు. దేవాలయాలు కట్టాలన్న విశ్వబ్రాహ్మణులే, దేవతామూర్తులు తయారు చేయాలన్న విశ్వబ్రాహ్మణులే. నమస్కారం.